ఉన్నప్పుడైతే పర్వాలేదండి మరి కానీ ఇప్పుడు ఏమంది రాష్ట్రం విడిపోయిన తర్వాత నష్టాల్లో ఉంది లో బడ్జెట్ అలాంటిది మేనిఫెస్టోలు ఏం చేస్తున్నారంటే ప్రతి ఎలక్షన్లోనే ప్రతి పార్టీలు ఏయో తీర్చలేని కోరికలను కూడా మేనిఫెస్టోలో పెట్టేసేసి ఓటింగ్ కోసం వాళ్ళు పదవులు రావటం కోసం అనేకమైన పథకాలు పెట్టి పెట్టిన తర్వాత దాన్ని అమలు చేయలేక ఎవరి సొత్తేం కాదు వాళ్ళ ఇంట్లో డబ్బు కాదు ఇచ్చేటకి ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ చేయటం కోసం కానీ ఆ భారం పడేది మన మీదే సపోజ్ కందిపప్పు ఉంది అందులో 2 రూపాయలు పంచినా చాలు అంటే ఈ విధంగా వాళ్ళు తీర్చలేని సంక్షేమ పథకాల్లో పెట్టిన మేనిఫెస్టోలోని పథకాలన్నిటిని ప్రతి వాళ్ళకి ఇన్ని వేలు అని చెప్పేసి కొంతవరకు మేనిఫెస్టోలోని బాగానే ఉన్నాయండి కొన్ని పథకాలు కానీ విపరీతమైన పథకాలు పెట్టడం వల్ల ఈ ప్రజలపై భారాలు పడి అనేకమైన రేట్లు పెరగటం దానికి తోడు ఈ కరోనా అనుకోని రీతిలో ఈ కరోనా ఇదంటే ప్రపంచం యావత్తు ఉంది కాబట్టి ప్రతి దేశం మరి ఈ పరిస్థితులు ఏర్పడినాయి అనుకోకుండా ఇది ఒక మరి నష్టంలో ఉంది మరి గవర్నమెంట్ మరి ముందుకెళ్తుందో లేదో కూడా తెలియట్లేదు ఇంకోటి చెప్పాలంటే ఆల్కహాల్ మద్యం అనేది ప్రతి రాష్ట్రాల్లో కూడా ఉంది ఈ మద్యాన్ని ఒక బ్రాండెడ్ మద్యాలు రాకుండా పిచ్చి పిచ్చి ఆల్కహాల్ తీసుకొచ్చి తాగుబోతురాని అంటే వాళ్ళు మనుషులే కదా సార్ దాని నుండే కదా ఇన్కమ్ వస్తుంది వాళ్ళకి ఇష్టానుసారంగా అన్నారండి కరెక్ట్ మద్యపాన నిషేధం వల్ల అయితే అదే రేట్లు అమ్మమనండి మరి కంప్లీట్ అన్నారు కానీ రేట్లు ఎందుకు పెంచుతున్నారు దశల వారి తీసేటప్పుడు వాళ్ళు మరి చేయాలి కానీ వాళ్ళు ఎందుకని మద్యం రేట్లని పిచ్చి పిచ్చిగా అమాయకుల్ని ఓ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఉంటే ఆల్కహాల్ రేట్లు తక్కువలో ఉన్నాయి ఇంట్లో 300-500 కష్టపడితే ఒక 50 రూపాయలు 100 రూపాయలు తాగి మిగతాయి వాళ్ళు మిస్సెస్ ఫ్యామిలీకి ఇచ్చేవాళ్ళు ఈరోజు 50 రూపాయలు ఆల్కహాల్ని ఇష్టానుసారంగా ఎవరు అడగరని చెప్పేసి 300-200 ఈ విధంగా దాన్ని పెంచుకుంటా మీరు అన్నట్టుగానే విడతల వారు తీస్తానన్నారు కానీ అదే అమౌంట్లో ఉంచాలి కదా దాన్ని తీసి ఈ విధంగా అదొకటండి తర్వాత వచ్చి కక్ష సాధింపు చర్యలు ఎక్కువ జరగటం కూడా జరుగుతున్నాయి అవి కాకుండా ఇంకా కొన్ని మార్పు చేర్పులు మరి ఇల్లు ఈ ఇళ్ళల్లో కూడా కొన్ని పొరపాట్లు ఉన్నాయి సార్ సొంత ఇల్లులు ఇస్తానన్నది డిట్కో ఇల్లులు ఇస్తానన్నట్లో కూడా అది సరైన క్లారిటీ రావట్లేదు సార్ మంచి ఆలోచన కానీ సార్ నేను అనేది అది ఒకేసారి తీసేయటం విడతల వారు కాకుండా ఒకేసారి నిషేధించడం కూడా బాగుంటుందని నేను అనుకుంటున్నాను నాకు కరెక్ట్ కాదంటాను సార్ మామూలుగా రైతులకు బాగా చేయటం బాగుంది డెవలప్మెంట్ కూడా బాగుంది అందరూ వినాలిగా వినకుండా లేచి వచ్చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు చేయడం కరెక్ట్ అంటే మరి సభ జరగని వాళ్ళగా జరగకపోతే ఏం చేస్తారు సభ జరిగితేనే ఏదైనా అవకాశాలు ఉన్నాయి ఎవరు తెలుస్తాయి తెలియకుండా చేస్తారు అందుకని సస్పెండ్ చేశారు తప్పులే అంత బాగుంది అవి పాత కక్షలు ఉన్నాయేమో మాకు ఎక్కడికైనా పర్యావరణ బ్రహ్మాండంగా ఉంది అన్ని విధాలుగా ప్రజలకు సహకరిస్తూనే ఉన్నాడు కదా సారు అందువల్ల చాలా బాగుంది సార్ పరిపాలన ఆ విధంగా అది రాజకీయ పరంగా వారు వారి ఆలోచనలు ఏ విధంగా ఉంటే అలా చేస్తూ వస్తుంటారు అది సాధ్యమే కదా అన్ని స్కీమ్స్ ఉన్నాయి కదా మంచి స్కీమ్స్ పెడుతున్నారు హెల్త్ గురించి స్కీమ్స్ పెట్టారు అడ్డుపడుతున్నారు అనే బలం వచ్చేటప్పటికి వాళ్ళ ఇది కూడా అంత ఇదేమీ కనిపించలేదు జగన్ పరిపాలన అంటే ప్రాంతం అక్కడికి వెళ్ళిపోయిందనే మేము భావిస్తున్నాం టోటల్గా ప్రజలకి ఏదో సబ్సిడీ ఇస్తున్నాను నేను వాళ్ళకి ఏదో ఇస్తున్నాను అంటున్నాడు కానీ అభివృద్ధి పదంగా మాత్రం ఎటువంటి దృష్టి పెట్టడం లేదు అభివృద్ధి లేనప్పుడు ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చి మాత్రం ఉపయోగం ఏముంది రాష్ట్రం నప్పులో నెట్టడమే కానీ అంత మించి వేరే ఏం లేదు గత ప్రభుత్వం వాళ్ళు చేసిన అప్పుల్ని ఈ ప్రభుత్వం ఎలా తీసుకొని మేము ఆలోచించాము ఈ ప్రభుత్వం కూడా అతని కంటే కానీ అతనంట మల్లన్న అనే రీతిలో ఇంకా అప్పులు చేస్తుంది కానీ అభివృద్ధి పథకంలో రాష్ట్రానికి ఆదాయ వనరులు సమకూర్చే విధంలో మాత్రం ఎటువంటి చొరవ చూపట్లేదు ఏదన్నా ఎవరన్నా మాట్లాడితే వారు నోరు నొక్కే ప్రయత్నం తప్పితే అంతకుమించి ఏమీ లేదని మా అభిప్రాయం 90% ఆలోచన కోడికత్తి వ్యవహారమే అంతకుమించి ఏమీ లేదు వాస్తవం చెప్పాలంటే దాడి చేసిన వ్యక్తికి దాడి చేసేటంత సీన్ కూడా లేదు ప్రతిపక్షాల నోరు నొక్కడానికి వాళ్ళు చేసే ప్రయత్నాల్లో భాగంగా ప్రతిపక్షాల వాళ్ళని ఇబ్బంది పెట్టడం కోసమే ఇటువంటి అనైతిక చర్యలు జరుగుతున్నాయని చెప్పేసి మేము భావిస్తున్నాం ప్రతిపక్షానికి అయితే అసలు అటువంటి సీన్ లేదు చూపించే సీనే లేదు
వీళ్ళు వాళ్ళని బెదిరించడం కోసం మీరు మా పార్టీలోకి రండి అనేటువంటి ఒత్తిళ్ళు ఎక్కువ చేస్తూ రానటువంటి వాళ్ళని ఈ విధంగా కొంచెం బెదిరించేటువంటి దీంట్లో చేస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో టాపీ పూర్తిగా బెండ్ అయిపోయి ఉన్నది, మీరు చూసారా? పూర్తిగా బెండ్ అయిపోయింది టాపీ. అటువంటి టాపీతో దాడి చేస్తే మాత్రం ఏం జరుగుతుంది? జగన్ గారి పరిపాలన అభివృద్ధి పదంలో వెళితే బాగానే ఉంటుంది. అభివృద్ధి పదంలోకి వెళ్ళకుండా ఎంతవరకు నేనేదో ఇస్తున్నాను, వాళ్ళకి ఇస్తున్నాను, వీళ్ళకి ఇస్తున్నాను, అమ్మఒడని లేకపోతే ఇంకోటని ఇంకోటని ఎవరికి అవసరం? సంక్షేమాలు ఎవరికి అవసరం? నీకేంటి, నీకు కావాల్సింది అభివృద్ధి కావాలి. అభివృద్ధిలోనేమో ఏమీ లేకుండా వాస్తవంగా అతను టాపీ చేశాడంటే టాపీ మేస్త్రి, టాపీ మీద దాడి చేశాడంటే అతనికి పని లేదు. పని లేదంటే జగన్ పరిపాలన వచ్చిన కాడ నుంచి ఇసుక లేదు, సిమెంట్ పెరిగిపోయింది, బిల్డర్స్ అంతంత మాత్రంగా ఉన్నారు పరిస్థితి. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేయగలరు? దీన్ని బట్టి అభివృద్ధి అనేది ఏమాత్రం కనిపించలేదు. ప్రశ్నించే వాళ్ళందరినీ బయటకు పంపించేయడం గత ఇప్పుడు సంవత్సరం నుంచి జరుగుతున్నటువంటి ప్రభుత్వ ధోరణి. అందులో వేరేదేం లేదు. ఇప్పుడు సమావేశాలు కాదు, బిఫోర్ కూడా జరిగినప్పుడు కూడా అలా పంపించేయడం, వాకౌట్ చేయడం అనేది జరుగుతూ ఉన్నది. ఇంకా అదేం లేదు. కాకపోతే అంటే వీళ్ళకి అంతా క్రియేట్ చేసుకునేవి అంత కొడుకొచ్చే వ్యవహారం టైప్ అనమాట. అందులో ఇప్పుడు వరకు కూడా తెలియనటువంటి కూడా అది అటువంటి కొడుకొచ్చే వ్యవహారం తప్ప ఏ ఒక్క ప్రతిపక్ష నాయకుడు నిందితుడిగా తేలలేరు ఇప్పుడు వరకు. బాగానే ఉంది జగన్ పరిపాలన, కాదు బాగానే ఉంది కాదు, రోడ్లు కొద్దిగా గుండెలు గుండెలు ఉన్నాయి కానీ రోడ్లు అంత పని బాగానే ఉంది. పరిపాలన రోడ్లు వేస్తే బాగానే ఉంటుంది. రోడ్లు వేస్తే రోడ్లు కొద్దిగా అక్కడక్కడ గుండెలు వచ్చినాయి, బొంద రోడ్లు ఇవన్నీ అది అంత మీద అంత బాగానే ఉంది. పరిపాలన పథకాలు కానీ అన్నీ బాగున్నాయి, అమ్మఒడి కానీ అంత బాగుంది. అభివృద్ధి చేస్తారు, నిదానంగా అవుద్ది. ఇంకా 3 సంవత్సరాలు ఉందిగా, ఇంకా అవుద్ది బాగా స్టార్టింగ్ కదా, నిధులు రావాలిగా, అవి అవుద్ది. అంతా బాగానే ఉంది. ఇంగ్లీష్ మీడియం చదువులు కానీ అమ్మఒడి కానీ అన్నీ బాగానే ఉన్నాయి బ్రహ్మాండంగా. అది కొద్దిగా రోడ్లు అక్కడక్కడ గుంటలు పడ్డాయి రోడ్లు, అవి కొద్దిగా అది అనేది సహజం లే. సస్పెండ్ చేస్తారు, సస్పెండ్ అవన్నీ ఎప్పుడు జరిగేవే, సహజమే జరుగుతుంటాయి. జరిగితే అంటే అప్పుడప్పుడు జరుగుతాయి కదా, వాళ్ళకి వాళ్ళకి కడది కాదు. అప్పుడు సస్పెండ్ జరుగుతుంటాయి అయ్యి మామూలు అవన్నీ. కానీ బాగానే ఉంది పరిపాలన, బాగానే ఉంది జగన్ పరిపాలన, బేసిక్గానే ఉంది. ఏదో జరుగుతుంటే మరి ఏంది ప్రతిపక్షాలు అన్నీ ఎంక్వైరీ చేయాలి అవన్నీ. అది ఎంక్వైరీ తెలుస్తాయి, ఎంక్వైరీలు అది ఇంకా అన్నీ మామూలేలే. మిగతావన్నీ చిన్న చిన్నవన్నీ కానీ అంత పరిపాలన బేసిక్గానే ఉందిలే. జగన్ పరిపాలన బాగానే ఉంది. డబ్బులు ఇవ్వడం కానీ, ఆటోవాళ్ళకి 10,000 ఇవ్వడం కానీ అంత బాగానే ఉంది అది. జగన్ గారి పరిపాలన అయితే ప్రస్తుతానికి అయితే ఏం బాగాలేదండి. ఎందుకనంటే చూస్తున్న కరోనా వల్ల కూడా మా కొంత ప్రజల ఇబ్బందులు అయ్యి ఉన్నాయి, బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే పరిపాలన అనేది ముందర ప్రభుత్వాల్లో కాదండి, జనాల్లో మార్పు రావాలండి. ఫ్రీ పథకాల వల్ల అన్నిటికీ అలవాటు పడిపోతే మనం కూడా మన రాష్ట్రం అభివృద్ధి చెందదండి ఫ్రీ పథకాల వల్ల. ముందర జనాల్లో మార్పు వస్తే తర్వాత ప్రభుత్వాలు మారుతాయని ఇది నా అభిప్రాయం. ప్రజెంట్ అంటే ప్రతిదానికి డబ్బు గురించి డబ్బు పంచడమే ఇదిగా చూస్తున్నారు కానీ జగన్ గారు రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చెందాలనేది చేయట్లేదు అనేది ఒక ఆటో డ్రైవర్గా నా అభిప్రాయం. ప్రతిదానికి ఆ కులానికి ఇంత, ఈ కులానికి ఇంత ఇవ్వటం అనేది కరెక్ట్ కాదే అనిపిస్తుంది. డబ్బు కాదు, ప్రజలకు ఇవ్వాల్సింది డబ్బు కాదండి. ముందు రాష్ట్రం అభివృద్ధి చెందితే తరతరాల వాళ్ళకి కూడా బాగుంటుంది అనేది నా అభిప్రాయం. అసలు ఒక రకంగా చెప్పాలంటే ఒకప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే టీవీ ముందు కూర్చొని చూడాలనిపించేదండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అసెంబ్లీ పరిపాలన చూడాలంటే అది ఒక చేపల మార్కెట్ కన్నా దారుణంగా ఉంది, అలా ఇదవుతున్నారండి. దాంట్లో ప్రజల సమస్యల గురించి ఎవరు మాట్లాడట్లేదండి. మీ ప్రభుత్వం ఏం చేసిందని, వాళ్ళ ప్రభుత్వం ఏం చేసిందని వీళ్ళు తిట్టుకోవటమే సరిపోతుంది కానీ ప్రజల గురించి ఆలోచన అనేది లేదండి. అలా తయారవుతుందంటే దానికి కారణం కూడా మన ప్రజలేనండి, మన ఏపీ ప్రజలదే తప్పది. మనం ఓటు వేసేటప్పుడు నిజాయితీగా వేస్తున్నామా లేదనేది కూడా మనలో ఉండాలండి.
ఓటుకు వాళ్ళు ఎంత ఇస్తున్నారు వీళ్ళు ఎంత ఇస్తున్నారు అనేది కాకుండా ఒక నిజాయితీకి ఓటేస్తే రేపు కూడా మనం వాళ్ళని ఎదిరించడానికి బాగుంటుంది కదా అనే ఆలోచన కూడా ప్రజల్లో రావాలి. దానికి అది లేకుండా ఎలక్షన్ ముందు వాళ్ళు ఎంత ఇచ్చారు 1000 ఇచ్చారా లేదా వీళ్ళు 2000 ఇచ్చారా అనేది మనం చేసుకున్న తప్పులే మనల్ని ఇదవుతుంది. అవి కామనేనండి. ఇప్పుడు వాళ్ళు వస్తే వీళ్ళ మీద దాడులు వీళ్ళు వెళ్తే వాళ్ళ మీద దాడులు అనేది ఇది చేస్తున్నారు. కానీ రాష్ట్రం గురించి కూడా ఎవరు పట్టించుకోవట్లేదండి. రాష్ట్రం బాగుపడాలంటే ముందలు ఏం చేయాలి అనే పరిశ్రమలు వస్తున్నాయా లేదు చూస్తా ఉండండి. రోడ్లు బాగున్నాయా లేవు దాని గురించి కూడా పట్టించుకోవట్లేదు. ఫైన్లు అయితే మాత్రం వేస్తున్నారు. ఆ ఫైన్లు వేసేటప్పుడు కూడా మనం ఫైన్లు వేస్తున్నాం మన ఇది కూడా చూడాలంటే రోడ్లు బాగున్నాయా లేవు అనేది చూడాలి. ఈ బందర్ రోడ్డు తిరుగుతున్నా నేను 15 ఇయర్స్గా ఆటో తోలుతున్నా మేడం. ఈ 15 ఇయర్స్లో రోడ్డు ఎప్పుడూ లేదండి. ఇలాగ వర్షం వస్తే గోతులు పడుతున్నాయి కామనే. కానీ దాన్ని సరి చేయట్లేదండి. ఒకసారి బెంజి సర్కిల్ నుండి మార్కెట్ వరకు చూడండి. ఇదే కాదు అవుట్ ఆఫ్ కూడా అలాగే ఉన్నాయి. పరిస్థితి బాగానే ఉంది. అందరూ బాగానే ఉందని అంటున్నారు. ఆటో వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళు డబ్బులు రానోళ్ళు కూడా ఉన్నారు. నాకు రాలేదు. నాకు బండి నా పేరు మీద లేదు కాబట్టి నాకు రాలేదు. అందరికీ చేసారుగా చాలామంది చేసారుగా చేస్తున్నారు కదా. అభివృద్ధి మరి ఎక్కడ ఇదంతా మరి కరోనా వచ్చిందిగా ఆయమోటుగా ఏం చేస్తాం. కరోనా వచ్చింది కదా. కరోనా వచ్చే అభివృద్ధి అవసలేదు. నష్టం ఆదాయం ఏది దేశానికి ఆదాయం ఏది ఆదాయం లేదు కదా. ఆ మాత్రం చేసుకొస్తున్నారంటే పర్వాలేదు. నాకు మటుకు పర్వాలేదు అనిపించింది. కతిమాల సంగతి నాకు అనవసరం. ఏముంది ఇక రాష్ట్రం అంతా నాశనం అయిపోతే ఏముంది మాట్లాడుకోవడానికి. మూడు రాజధానులు అని ఎప్పుడైతే అన్నాడో అప్పుడే రాష్ట్రం నాశనం అయిపోయింది. ఏదో ఒక అభివృద్ధి ఏది ఒక రోడ్డు ఏది ఒక ఫ్లైఓవర్ ఏది ఇరిగేషన్ ప్రాజెక్టులు అయ్యి పెట్టుబడి ఏది మూడు రాజధానులు ఏంటి ఉన్న రాజధాని డెవలప్ చేసుకుంటే చాలదా మూడు రాజధానులు ఎందుకు. ఎంతసేపు పిచ్చి పిచ్చి పథకాలు పెడతాం అకౌంట్లో డబ్బులు వేయటం ఇదేగా ఈ పాలన. ఇంకేముంది పాలన ఒక్క రోడ్డు అన్న బాగుంది మీరు చెప్పండి. మీకు టీవీ ఛానల్ మీకు తెలుసు కదా. ఈ ఆంధ్రప్రదేశ్లో పలానా రోడ్డు బాగుందని చెప్పండి. లేదు పలానా ఫ్లైఓవర్ వచ్చింది పలానా కంపెనీ పెట్టుబడి వచ్చింది ఒక ఉద్యోగం వచ్చింది ఎవరికి తెలియట్లేదు. ఎవరు కానీ మనం డబ్బులు వస్తున్నాయి అనుకుంటున్నాం కానీ మనం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. ఏముంది ఇదే పాలనండి. పాలన అంటే ఇంకేముంది ఇది అకౌంట్లో డబ్బులు వేయటం రెండో రోజు అన్ని రేట్లు పెంచడం. ఇసుక బాబు గారి టైంలో 8000 ఉండేది ఇప్పుడు 40000 అయింది. కనీసం మందు అన్నా సరిగ్గా అమ్ముతున్నాడా. పెద్ద పెద్ద బ్రాండ్లు అమ్మటం అవి ఎక్కువ రేట్లు అమ్మటం ఎన్ని పక్క స్పిరిట్ అయితే అయ్యి ఏదో అసలు ఒకటన్నా పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు బస్ ఛార్జీలు ఇంటి పన్నులు మొత్తం పెంచేసాడు కదా. చివరి పిల్లల పాలు తాగే పాల రేట్లు కూడా పెంచారు. ఇంకేముంది ఇదే పాలన అంటే. బాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో మీకే అర్థమవుద్ది చూసుకుంటే. అంతే ఏదో ఎవరేం చెప్తారు అది ప్రతి ఒక్కరికి తెలుసు. కాకపోతే వీళ్ళు అధికారులు ఉన్నారు కేసులు పెడతారని ఎవరో మాట్లాడలేదు. కానీ అందరికీ తెలుసు బాబు గారు ఉన్నప్పుడే ఎలా ఉందో డెవలప్మెంట్ ఇప్పుడు ఎలా ఉందో అందరికీ తెలిసిందే. అది ఏముంది ఇక కుట్ర వాళ్ళు 150 మంది ఉన్నారు వీళ్ళు 23 మంది ఉన్నారు ఇక అంతే. ఇంకేముంది ఇక అంతకన్నా వాళ్ళు 150 మంది ఉంది బలం వీళ్ళకేం బలం తక్కువగా ఉంది. అది జగన్ ఏదో గొప్పడని ఓట్లేదు ఎవరు ఒక అవకాశం ఇద్దామని వేశారు అది కరెక్ట్ అంటే నా ఉద్దేశంలో నిన్న టీడీపీ వాళ్ళది తప్పు ఉంది కాబట్టి కరెక్టే అనుకో. అంటే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు కాదులేదు ఏమో 3-4 రోజులు అయితే అయిపోతాయి. కానీ ఏదో అసలు అభివృద్ధి ఏది రాష్ట్రం ఏది అభివృద్ధి ఏది ముందు అది నేను అడుగుతుంది. డెవలప్మెంట్ ఏది డెవలప్మెంట్ ఉండాలి కదా. ఒకసారి 1.5 సంవత్సరం అయింది ఒక్క కంపెనీ అని వచ్చిందా ముందుకి. చాలామంది వాళ్ళే సొంతంగా తీసుకున్నారు అంటున్నారు. మీరే అలా చెప్తారు ఇప్పుడు మీడియా వాళ్ళు మీకు తెలియదు ఏముంటుంది. అంత సెక్యూరిటీ ఉండకో తాపివాడు వచ్చి దాడి చేశాడంటే అది నమ్మశక్యమైన విషయమేనా అది. అది ఇంట్లో ఎదని సార్లు ఉంటారు ఇప్పుడు ఎప్పటికప్పుడే చెప్తానికి. అదే అది ఏంటంటే ఇప్పుడు వాళ్ళ సొంత బాబాయే చనిపోయాడు జగన్ గారు సొంత బాబాయ్. ఏమైంది ఆ కేసు ఆ సొంత బాబాయ్కి అధికారులు ఉన్నారుగా వాళ్ళు తలుచుకుంటే ఎంతసేపు ఎవరో పట్టుకోవడానికి మరి అక్కడే తెలుస్తుంది కాదు. పెన్షన్ ఇస్తున్నారు రేషన్ ఇస్తున్నారు వార్డు మెంబర్స్ బాగుంది సచివాలయం బాగుంది ఇల్లులు ఇస్తున్నారు ఇంకేం బాగోలే అన్నీ బాగున్నాయి కదా. జరుగుద్ది జరగకుండా వచ్చింది ఎప్పుడు వచ్చారు మొన్న వచ్చారు 1 సంవత్సరం అవుతుంది వచ్చి జరుగుద్ది అభివృద్ధి కూడా జరుగుద్ది. సంక్షేమం అయితే చాలా బాగుంది 100% బాగుంది సంక్షేమం. అభివృద్ధి జరగాలి అభివృద్ధి జరిగితేనే బాగుంటుంది ఈ రెండు బా. కానీ పరిపాలన కూడా చాలా బాగుంది అవినీతి లేదు ఏ సర్టిఫికెట్లకు వెళ్ళినా సరే సరే తొందరగా అయిపోతుంది. పొద్దున్న 6 ఇంటికి మేము లేకముందు నేను 8 ఇంటికి లెగుస్తా మార్నింగ్ 8 ఇంటికి లెగుస్తా మా అబ్బాయి పెన్షన్ హోల్డర్ 6 ఇంటికి లెగిచి తలుపు కొడతారు పెన్షన్ తీసుకోమని. ఎంతకంటే పరిపాలన ఇంకేముంది
అదే చంద్రబాబు నాయుడు కాలంలో కూడా నాకు పెన్షన్ వచ్చింది. పొద్దున్నే వెళ్తే సాయంత్రం 6 గంటలకు ఎప్పుడూ ఇచ్చేవాళ్ళు పెన్షన్ వచ్చేది. ఎక్కడో దూరంలో మండలానికి సంబంధించిన అక్కడ ఉండేవాళ్ళం, అక్కడికి వెళ్ళి చేసేవాళ్ళం. బాగుంది, పరిపాలన అయితే బాగుంది, ఇప్పుడు అభివృద్ధి ఉంటే ఇంకా బాగుంటుంది. అవన్నీ మామూలు, దాని గురించి ఇప్పుడు ప్రజలు ఎవరు ఆలోచిస్తున్నారు, మనకేమి ఇస్తున్నారు, మనకి ఏమైనా జరుగుతున్నాయి అనే చూస్తున్నారు తప్ప కానీ అవి వాళ్ళు ఏముంది, ఇందుకు ముందు వాళ్ళు ఇబ్బంది పెట్టారు, ఇప్పుడు వీళ్ళు ఇబ్బంది పెట్టారు. అలాగే జరగకూడదు, ఎవరైనా సరే ఏదైనా మాట్లాడుకోవాలి తప్ప కానీ దాడి చేయకూడదు. ఇప్పుడు వాళ్ళకి 150 మంది ఉన్నారని వాళ్ళు కొడితే ఎలాగ ఉంటుంది, అది బాగోదు కదా. అదేం అలాగే వాళ్ళు ఎందుకు చేయించుతారు, అక్కడ ఎవరో మరి అది ఏదైనా ఇష్యూ ఉందే ఉండొచ్చు, ఏదైనా సరే అలాగ జరగకూడదు. బాగానే ఉందండి, సామాన్యుడికి బాగానే ఉంది, సామాన్యుడు బాగానే ఉంటుంది. కానీ కొంచెం చిన్న చిన్న ఉంటుంది, ఇలా కానీ బాగుందండి. హాట్ హాట్గా వేడివేడిగా ఉంది, ఒకళ్ళు ఒకళ్ళు తొలిచేసుకోండి. అలా మాట్లాడే కంటే నెమ్మదిగా మాట్లాడుకోవడం ఇద్దరికే మంచిది. అది అసెంబ్లీ కాబట్టి అందరూ 5 కోట్ల మంది చూస్తుంటారు కాబట్టి మనం విచక్షణతో మన వయసును బట్టి మాట్లాడటం చాలా మంచిది. అసెంబ్లీ ఏంటంటే చిన్నవాళ్ళకి మనం నేర్పాలి. మన వయసు వచ్చిన తర్వాత జరుగుతూ ఈ మీద విచక్షణ కోల్పోయారని నాకు. ఎవరైనా అటు పార్టీ కానీ ఇటు పార్టీ కానీ మంచి చెడు ఆలోచించి మనం చేసినవి వాళ్ళు చెప్పాలి, వాళ్ళు చేసినవి మనం చెప్పాలి తప్ప మాట మాట అనుకుని ఇలా గలాట చేసుకుంటే చూసేవాళ్ళకు కూడా మన ఏపీని అపహాస్యం పాలు చేసినట్లు అవుతుంది నా ఉద్దేశం. సామాన్యుడిగా చూస్తున్నారుగా, అది వాళ్ళ విచక్షణ పరిధిలో ఉంటుంది, అది మనం చెప్పేటంత వాళ్ళం కాదు. అయితే ఏంటంటే మాట్లాడే విధానం, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పొడియంకి వచ్చి మాట్లాడే విధానం ఒకటి ఉంటుంది, ఒకసారి అందరుగా మాట్లాడే విధానం వేరుగా ఉంటుంది. అలా మాట్లాడి ఆ యొక్క అసెంబ్లీ యొక్క పద్ధతుల్ని పాటిస్తే నాకు తెలిసి నా వయసును బట్టి కొంచెం చిన్నవాళ్ళకి మనం ఒక నేర్పిన వాళ్ళం అవుతాం. ముందు తరాల వాళ్ళు మన చూసి నేర్చుకోవడం అంటే ఇదేనా తిట్టుకోవడం అసెంబ్లీ అంటే? మనం ఇన్ని ఓట్లు వేసి పంపించి ఇంత ఖర్చు పెట్టి ఎలక్షన్లో మరి ప్రతిష్టాత్మకంగా ఎలక్షన్ అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటే అన్ని ప్రపంచ దేశాలన్నింటిలో మన ప్రజాస్వామ్యం గొప్పది. ఇట్లాంటి గొప్ప దాంట్లో మనం కూడా అన్నింటిలో ముందుండాలని నేను కోరుకుంటున్నాను. వరస్ట్గా ఉంది, ఇక చెప్తున్నా అదే చాలా వరస్ట్గా ఉంది. ఏముందండి, ఏమైనా ప్రాజెక్టులు ఉన్నాయా, ఏమైనా ఉన్నాయా, అసలు ఏమన్నా కంపెనీలు ఏమైనా వస్తున్నాయా, పిల్లలకి ఉద్యోగాలు ఏమొస్తాయి, రేపు పొద్దున్న చదివిస్తారు, చదవదే ఉద్యోగాలు ఏమొస్తాయి, ఎక్కడి నుంచి తీసుకొస్తారు, సంక్షేమ పథకాలతో నడుస్తారా, వాళ్ళకి కూడా పింఛన్లు ఇవ్వాలి ఇప్పుడు ఇస్తున్నట్టు. వాళ్ళకి అది కూడా అసెంబ్లీ సమావేశంలో చేపల మార్కెట్లో మా పోట్లాడుతున్నాడు అటు స్పీకర్ ఎలా మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు మీద, వాళ్ళ మీద అది కొడల శివప్రసాద్ మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడారు, అంత సగం నీట్గా ఉండేది, వీళ్ళు చూడండి అంత వరస్ట్గా మాట్లాడుతున్నారు. బాగానే ఉందమ్మా ప్రస్తుతానికి. నాది యాక్చువల్గా నాది వైజాగ్ నేను ఏదో పని మీద వచ్చాను, పర్లేదు బాగానే ఉంది. సంక్షేమ పథకాలు చక్కగా జనాలకి డైరెక్ట్గా అందుతున్నాయి, డైరెక్ట్గా సంక్షేమ పథకాలు అందుతున్నాయి జనాలకి నేరుగా వాళ్ళ ఖాతాల్లో పడుతున్నాయి, అవినీతి లేదు ప్రజెంట్, కరెక్ట్గా జనాలు కలుగుతున్నాయి. మీ దోస్తున్నాగా వాళ్ళు ప్రజలు డిమాండ్ అడగట్లేదు, వాళ్ళ వ్యక్తిగత ఇద్దరు కలుగుతున్నారు కాబట్టి సస్పెండ్ చేస్తున్నారు అనుకుంటున్నాం మేము. అలా కరెక్టే, ఏదన్నా ఉంటే ప్రజల సేవలు పోరాడు, అది కొట్టాలనుకుంటున్నాం మేము, ప్రతిపక్షాలు కొట్టాలనుకుంటున్నాం. అట్లా అనిపిస్తుంది సిచ్యువేషన్ ఆయన మీద చూస్తున్నాం అన్నది ఎక్కిన కానీ దరిద్రమే. ఎందుకని ఏమంటే ఎక్కారు, ఎక్కి మన ఇది ఏంటి అది ఎర్రకట్ట మీద అది కలెక్టర్ ఆఫీస్ ఒకరు పగల కొట్టేశారు ప్రజావేదిక, నెక్స్ట్ ఇసుక త్రాడేమో ఇది కరోనా, ఎంతమంది సఫర్ అవుతున్నారు, ఎక్కడ చేస్తున్నారమ్మా, ఎక్కడుంది పరిపాలన, ఎక్కడికే దరిద్రమే కదా ఆంధ్రాకి దరిద్రం. అంత పెద్ద పండగ వదిలేసి జగన్ గారు యేసుక్రీస్తు పండగకి ఇది ఇవ్వడం ఏంటమ్మా, పట్టాలు పంపిణీ ఇవ్వడం ఏంటి, సంక్రాంతికి వచ్చిక మామూలేలమ్మా అది. టీడీపీ వాళ్ళు అడ్డుపడుతున్నారంటే మరి జగన్ గారు ఏం చెప్తున్నారు స్పీచ్లో, ఎర్రగడ్డకి వెళ్ళండి, పిచ్చాసుపత్రికి వెళ్ళండి అంటే ఏం చెప్తామంటారు, ఎర్రగడ్డకి వెళ్ళండి పిచ్చాసుపత్రి అడ్డుపడకుండా ఎలా ఉంటారు, తప్పు కదా అలా సస్పెండ్ చేయడం. అసెంబ్లీలో ప్రజా సమస్యలే చెప్పాలి కానీ అది తప్పు ఇది తప్పు అంటుంటే, పాలకొల్లో చెప్పారు 300 స్విచ్ కట్స్ అని, ఇప్పుడు ఏమో లేదు అంటున్నారు, అసెంబ్లీలో టీవీ చూపించారు అది లేదు, మేనిఫెస్టోలో వేరుగా ఉంది ఆయన చెప్పడంలో తెలియదు, తప్పు కదా మరి.
అతను తాపీ మేస్త్రి అతనికి బాధేసిని కొట్టాడు. ఇప్పుడు మన కొల్లు రవీంద్ర గారిది మరి అయితే ప్రతిపక్షాలు చేపించినట్టేక అభివృద్ధి అంటే ఇప్పుడు అవ్వడానికి నెల 2 సంవత్సరాలే కదమ్మా అయ్యింది. ఇంకా ముందు ముందు మరి ఎలా ఉండదో తెలియదు. టీడీపీ వాళ్ళు అడ్డుపడుతున్నారండి ప్రతి చిన్న విషయానికి. ఇది చేసి ప్రజల కోసం చేసేటప్పుడు మరి ఆయనకు అంత మెజార్టీ ఇచ్చినప్పుడు మరి ఆయన చెప్పిన మాట ఇది చేయాలా? వీళ్ళేం ప్రతిదానికి అలా కాదు ఇలా అంటున్నారు. మొత్తం అంతా చెప్పిన తర్వాత చేస్తే బాగుంటుంది. ఇప్పుడు విషయం అంతా వినాలి, విన్న తర్వాత చేయాలి. అలా అడ్డుకుని టైం అంతా వేస్ట్ అయిపోతుంది, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. పొద్దున పూట ఎమ్మెల్యేలు రావడానికి ట్రాఫిక్ ఇవన్నీ బోళ్ళంతా ఏ ప్రయాసలతో ఆర్థిక పరంగా మనం చాలా వెనకండి ఉన్నాం. మరి ఇలాంటివన్నీ ఖర్చు అంతా ఇదైతే ఎట్లాగండి? కష్టం కదా. ఇప్పుడు చెప్పిన విషయం వినాలి, విన్న తర్వాత వాళ్ళు ఏం చెప్తారో మాట్లాడాలి, కౌంటర్ వేయాలి, కౌంటర్ వేసి మాట్లాడుకోవాలా? టీడీపీ వాళ్ళు సస్పెండ్ అంటే మరి వాళ్ళు చేసిన పనికి మరి ఏం వినకపోతే మాట మాట పెరుగుతుంది. ఇంకా ఏళ్ళు చూపించుకుంటారు, మళ్ళీ వెన్ను చూపించుకుంటారు, ఇలాంటివన్నీ కాస్త మంచిది కాదని నా అభిప్రాయం. చూపిస్తున్నారు కానీ ఏంటంటే వాళ్ళు మెజార్టీ ఉందండి. ఇప్పుడు వాళ్ళు మెజార్టీ ఉన్నప్పుడు మనం దాని తగ్గట్టుగా మనం కూడా కొంతమంది ఉన్నా సరే, వీళ్ళు కూడా కొంతమంది ఉన్నా దాని తగ్గట్టుగా ఏదన్నా ప్లాన్లు వేసుకుని చేసుకోవాలి. అంతేకాని నలుగురు చూస్తున్న అసెంబ్లీలో ప్రతిసారి ఇదే గొడవ, వాళ్ళు వీళ్ళు ఒరే అనుకుంటాం. ఇప్పుడు వాళ్ళు కూడా మరి ఒరే ఇలాగూ ఆడ ఈడ అని మాట్లాడడం అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆర్థిక పరంగా వెనకబడి ఉన్నాం, మనం డివైడ్ చేశారు, డివైడ్ చేసిన తర్వాత వచ్చేసాం. మరి వచ్చిన తర్వాత కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల మనం కొద్దిగా కుండిపడ్డాం. అది ఎలా ఇది చేయాలి అని చెప్పేసి ప్రజల కోసం ఇవ్వాలి కానీ మీరు అలాగని ఇలాగని అని చెప్పడం కూడా మంచిది కాదు. ప్రతిపక్షాలు చేయించడం ఇది కూడా ఉండదండి. ఎందుకంటే మాట మాట అనుకుంటమే కొన్ని కొన్ని ఇవి కూడా ఉంటాయి. వాళ్ళు చేయించి ఇలాగని అలాగని కొన్ని రాజకీయంగా చేస్తున్నారు. అది ఇప్పుడు ప్రతిపక్షాలు చేయించాలి, చెందాలి అనుకుంటే ఒరే గిరే అంటే ఇప్పుడు ఒక మనిషిని ఒరే అన్నప్పుడు ఇవాళ ఇలా అన్నారు, రేపొద్దున్న 20 అదే విధంగా ఉండదు కదా. వాళ్ళు కూడా చెప్పాలి పెద్దోళ్ళు, అది కరెక్ట్ కాదులేండి, అలా మాట్లాడబోకండి, వయసులో పెద్దోడు మీరు ఆయన ఏం అనబోకండి, చూద్దాం ఎలా ఉంటుందో ఏంటని ఆలోచించాలి. అంతేగాని నువ్వు ఆపు, నువ్వు ఆగు, నువ్వు ఇది అది అంటాం, ఇక ముసలివాడు అంటాం. ఇప్పుడు ఎవరైనా కష్టమేనమ్మా. ఇప్పుడు అట్లాంటి మాటలు కాదు, అలాంటి మాట మాట అనుకుంటాం. ఈ కుంటిపడి పాటల ఇప్పుడు మనం చేసే పనులు కుంటిపడుతున్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ పీడబ్ల్యూడీ గ్రౌండ్లో పెడతానని చెప్పారు, అయ్యా అది ఖాళీగానే ఉంది, ఏంటి దాని గురించి పట్టించుకోవాలా? అది ఖాళీగా ఉంది, వీళ్ళందరూ రోడ్ల మీద వ్యాపారం చేసుకుంటున్నాం పొద్దున్నొచ్చి ఆడపిల్లలతో పిల్లలతో, అవన్నీ కష్టం కదా అంటున్నా. ఇప్పుడు అది ఇచ్చారనుకోండి, అది వచ్చిన తర్వాత ఏమైనా కట్టేదో లేకపోతే ఇంకో ప్లాను ఏదో అయిన తర్వాత వెళ్ళిపోండి బాబు మేము కడుతున్నామంటే వెళ్ళిపోతారు. కొన్ని వేల మంది రోడ్లు పడ్డారు. ఇప్పుడు ఈ స్కూల్ ఇచ్చారు, కాలేజీలో పెట్టుకోమన్నారు, మళ్ళీ ఇప్పుడేమో కాలేజీలో లేదు మీరు బయట ఉండండి అంటున్నారు, బయట పోలీసు వాళ్ళు ఏమో లోపలికి వెళ్ళిపోమంటున్నారు. దీని మీద ఒక కమిటీ ఇప్పుడు అలా తిట్టే వాళ్ళందరూ అందులో ఆయన పౌర సరఫరాల శాఖే చేస్తున్నాడు. వచ్చి ఇక్కడ కూర్చుని ఏంటి ఏం జరిగింది ఏంటి అనేది కులంకుశంగా వెళ్ళేటప్పుడైనా వచ్చి ఆగి మాట్లాడవచ్చు. అలాంటి ఏం చేయట్లా, ఇక ఒకటే ఇది మీద వాళ్ళు ఏదో అన్నారని వీళ్ళు ఏదో అన్నారని అదే విధంగా మాట్లాడడం మాకైతే చూపడానికి ఇదిగా ఉంది, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు వయసులో చిన్నోడు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది అతనికి కూడా. మళ్ళీ రేపు పొద్దున్న ఇదే కాదు, ఇది రేపు అది వచ్చినా మళ్ళీ తర్వాత ఇంకోటి వచ్చినా భవిష్యత్తు ఉన్నవాడు కొద్దిగా ఆయనకి అడ్వైజర్స్ కూడా చాలామందిని పెట్టుకున్నాడు, ఏదో చేస్తున్నాడు. చేస్తున్నప్పుడు ఇప్పుడు ఆయన కూడా చిన్న ఖండించాలి, ఏంటంటే తప్పని అన్నాయా నువ్వు అలా చేయొద్దులే, ఏదో ఆయన పెద్ద ఆయన ఏదో అన్నాం చేసాం అన్నాను అంతవరకే కానీ ఇప్పుడు ఎవరు కాదంటారండి? 153 సీట్లు వచ్చినాయి, ఎవరు కాదనేది లేదు, అవిశ్వాసం పెట్టడానికి కూడా లేదు, ఏమీ ఉండదు. మీరు చెప్పిందే వేదం, మీరు చెప్పిందే ఇది. దాన్ని బట్టి వీళ్ళు కూడా బేరసాలకు వెళ్లకుండా అసలు ఏంటి ప్రజలు? ఇప్పుడు ఒక రైతు బజార్ కూడా సరిగ్గా లేదు, ఒక రైతు బజార్ సరిగ్గా లేదు. దాని మీద ఒక కమిటీ వేసి ఏంటి ఏది ఎక్కడ పెట్టాలి ఏంటి అని ఒక పర్మనెంట్గా పెట్టుకుంటే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు రైతు బజార్ లేకపోతే మేము 400 రూపాయలు ఆటోకి వెళ్తున్నాం, మాకు వచ్చేది 500, ఒక 400 ఆటో పోతే 100 రూపాయలు మిగులుతుంది. ఇప్పుడు దీని మీద ఎందుకు తీసుకోరు యాక్షన్? ఇప్పుడు రైతుల కోసం ఎందుకు తీసుకోరు? ప్రతి ఒక్కరు కాలేజీ పిల్లవాడు కూడా పుట్టగొడుగులు అమ్ముతున్నాడు రోడ్ల మీద. ఎవరు పడితే ఆడ పిల్లలను పెట్టుకుని ఒక కాటా పెట్టుకుని 10 కిలోలు టమాటాలు పెట్టుకుని అమ్ముకుంటున్నారు. దీని మీద తీసుకోవాలి. పట్టించుకుంటామంటే ఇప్పుడు వీళ్ళు వస్తే అసెంబ్లీలో మాట్లాడుతున్నారు, ఆ ఒక్క గంట బయట ఇది పరిస్థితి అని కూర్చోబెట్టి అందులో కలెక్టర్లందరిని కూర్చోబెట్టి ఏ రైతు బజార్ ఎక్కడుంది ఏంటి అని చేస్తే కొంత నడవడికి నడుస్తూ ఉంటుంది. అది నేను అంటాను. వాళ్ళకి మెజార్టీ ఉంది, వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే వాళ్ళు ముసలోడేనో లేకపోతే ఒరే అనో అరే అనో అయ్యి అది మాత్రం అంటే తప్పు చేస్తే చేసి ఉండొచ్చాను కానీ అది ప్రజల డబ్బే, ఆయన చేసిన ప్రజల డబ్బే, ఈయన చేసిన ప్రజల డబ్బే. కాబట్టి అది ఆలోచించుకుని చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. జగన్ పరిపాలన ఏదో అద్భుతంగా ఉంది. ఏ విధంగా సంక్షేమ పథకాల గురించి అన్నీ అందరూ ఎలక్షన్లు అయిపోయినాయిగా వదిలేస్తారు అందరూ.
కానీ ఈయన ఫస్ట్ నుంచి అన్నీ చేసుకుంటా వెళ్తున్నాడు. ఇప్పుడు రాగానే ఆశా వర్కర్స్ అని అన్ని విధాలుగా అన్నీ చేసుకున్నాడు. వర్కర్స్ అన్ని జీతాలు, మున్సిపాలిటీ కార్మికుల జీతాలని అవన్నీ అన్ని పథకాలు, సంక్షేమ పథకాలు అన్నీ ఒకటి చేసుకుంటా వస్తున్నారు. బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. టీడీపీ వాళ్ళు సస్పెండ్ చేస్తున్నారంటే ఇప్పుడు వాళ్ళు రైతుల గురించి మాట్లాడుతున్నారు. జగన్ గారు చెప్పారు కదా, ఇప్పుడు 20 రోజులు టైం ఇచ్చాము మేము వాళ్ళకి ఇచ్చాము, అది మొత్తం అవి వచ్చిన తర్వాత 15వ తారీఖు నుంచి మేము వదులుతాం, డిసెంబర్31 కల్లా మొత్తం రైతుల ఖాతాలో అకౌంట్లో డబ్బులు వేసేస్తాం అని చెప్పారు. మరి ఇప్పుడు దాకా ఎవరూ చేయలేదు కదా, అంత త్వరగా 20 రోజుల్లో ఇచ్చేస్తానంటున్నారు, కమిటీ ఇవ్వమన్నారు, ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఇంత తొందరగా ఎవరు చేయలేరు కదా. ఇప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు 6 నెలలు అన్నారు, ఇంతవరకు ఎవరు చేయలేదు కదా. ఇది 20 రోజుల్లోనే కంప్లీట్ చేయమన్నారు, చేశారు, చేసి 31 కల్లా ఇచ్చేస్తానన్నారు. అది కరెక్టా అంటే అసెంబ్లీలో ప్రజల గురించి మాట్లాడారు కానీ పొద్దాకా పోడియం దగ్గరికి వెళ్ళిపోయి ఓ గొడవ చేస్తూ ఉంటుంటే వాళ్ళని ఎంత చూస్తారు, ఏమని చేస్తారు? ఇప్పుడు ప్రజల గురించి మాట్లాడాలి, సమస్య గురించి తెలపాలి, మాట్లాడాలి వరుసగా. మాట్లాడితే పోడియం దగ్గరికి వెళ్ళిపోయి నిహార దీక్ష చేస్తాం, పోడియం ఎక్కుతాం అది తప్పే కదండి. వాళ్ళు ఒకసారి చూస్తారు, ఒక గంట చూస్తారు, 2 గంటలు చూస్తారు. మాట్లాడితే పోడియం దగ్గరికి వెళ్ళి ఎవరు కానీ ఎంతకనే ఊపిరికి పడతారు, సస్పెండ్ చేస్తారు. అది దాని గురించి ఎంక్వైరీ జరుగుతుంది కదా, దాని గురించి ఎంక్వైరీ చేశారు, అది జరుగుతూ ఉంది. అది మిత్రులు అందరి మీద ఎవరు జరగలేదు కదండి, పెరి నాని మీ గారి మీద జరిగింది. అది ఆ రోజు వాళ్ళ అమ్మగారిది కార్యక్రమం ఉంది, ఆ రోజు జనాల్లోకి వచ్చి అందరినీ పలకరించాలి కదా, జనాల్లోకి వాళ్ళ అమ్మ కార్యక్రమం చూసుకొని జనాల్లోకి వచ్చినప్పుడు అది జరిగింది. దాని గురించి ఎంక్వైరీ చేశారు, జరుగుతుంది. అవుద్ది ఎందుకు అవ్వట్లేదండి, బాగానే అవుతుంది. వాళ్ళు వే ఆఫ్ థింకింగ్ బట్టి చూస్తే అది కరెక్ట్. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళని ఎలా పడతారంటే ఏం చేస్తారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.